పాతగుండ్రులో జరిగిన విధ్వంస కాండపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత రావి వెంకటరమణ. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు ఆయన. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా అది వైసీపీ పేరు రుద్దే ప్రయత్నం టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. గుంటూరు జిల్లా వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 సంఘటనలు జరిగింది, ఒకటి రెండు కాదు. నిన్న ఈ రోజు పేపర్లో చూసాం 3 సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఒక బాలిక మీద అత్యాచారం, 3 కేసులు ఫైల్ అయ్యండి. బాలిక మీద అత్యాచారం, ఒక బాలుడి మీద 5 కలిసి అత్యాచారం చేశారని చెప్పేసి, ఇంకో మహిళ మీద అత్యాచారం చేశాక 3 సంఘటనలు. మరి ఇవన్నీ వైఫల్యాలుగా పెట్టుకొని మేము పోలీస్ స్టేషన్ మీద దాడి చేసే కార్యక్రమం ఎవరు ఉపేక్షించాం? ఎవరు ఉపేక్షించమని కోరట్లా. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోమని కోరట్లా. చట్టం చేతిలో తీసుకోమని చెప్పే కార్యక్రమం నువ్వు చేసావు ప్రభుత్వ పెద్దగా ఉండి. మేము ఎప్పుడు కోరలా. దోషులు శిక్షించే కార్యక్రమం చేస్తాం, చేయమని కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నిజమైన నిర్దోషులు ఎవరు, దోషులు ఎవరో తేల్చే కార్యక్రమం చేయండి. నిన్ననే శాసనసభ్యుడు ముస్తఫా కలిసి ఎస్పీని కలిసి దోషులు శిక్షించే కార్యక్రమం చేయండి తప్ప నిర్దోషులకు సంబంధించి లోతైన సంఘటన పోరాపరాలు పరిశీలించే కార్యక్రమం చేసి దాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నేను నిర్దోషుల్ని శిక్షించే కార్యక్రమం దయచేసి చెప్పొద్దని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టి ప్రభుత్వం కూడా దుర్మార్గం వ్యవహరించే కార్యక్రమం దయచేసి చేయొద్దు. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి, ముఖ్యమంత్రి వహించాలి. ఈ సంఘటన సంబంధించి పోలీస్ స్టేషన్ మీద దాడి ఘటనకు కూడా ప్రేరేపించే కార్యక్రమం నీ మాటల వల్లే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు చెబుతా ఉన్నాం. జీజీహెచ్లో నువ్వు మాట్లాడిన మాట కూడా ఒకసారి ఆలోచించు చూడమని చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి అలాంటి ప్రేలాపనలు మళ్ళీ మాట్లాడవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.